హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో ఇన్వెస్ట్మెంట్స్ చేతన్ ఛానల్. సో ఇవాళ మనకి నిన్న ఏదైతే మనకి పూల్ అనేది ఓపెన్ అయిందో, లిక్విడిటీ పూల్ మన ఈసీఎన్లో, సో అది మళ్ళీ ఇవాళ రీఓపెన్ అనేది చేశారు. నిన్న చాలామందికి కూడా ట్రాన్సాక్షన్స్ అనేవి అవ్వక, సో ట్రాన్సాక్షన్స్ నేను మళ్ళీ క్లోజ్ చేసి ఇవాళ మళ్ళీ రీఓపెన్ అన్నది చేశారు. సో ఇవాళ మనం ఆ ప్రాసెస్ ఎలా చేయాలి, ఏంటి అన్నది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనం వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనం అందరం చూడొచ్చు ఇక్కడ టోటల్ లిక్విడిటీ ఇన్ డాజ్ కాయిన్స్ ఇస్ 2 మిలియన్ డాజ్ కాయిన్స్ అని. సో కిందనే క్లిక్ హియర్ ఫర్ డిపాజిట్ కన్ఫర్మేషన్ అని ఉంది. సో ఇది నిన్నటి వరకు ఎలా ఉండేది అంటే క్లిక్ హియర్ ఫర్ డిపాజిట్ అని ఉండేది, ఇవాళ ఓన్లీ క్లిక్ హియర్ ఫర్ డిపాజిట్ కన్ఫర్మేషన్ అని ఉంది. అంటే ఆల్రెడీ మనం వేరే దాని నుంచి కన్ఫర్మేషన్స్ ట్రాన్సాక్షన్ చేసి ఇక్కడ దాని తాలూకు డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ తేజస్ పూల్ అడ్రస్ ఇచ్చారు. సో ఈ అడ్రస్ మనకి ఇంపార్టెంట్, ఈ అడ్రస్కి మనం కాయిన్స్ అనేవి పంపించాలి, ఈసీఎన్ కాయిన్స్. తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ ఉంది, యూజర్ నేమ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, మనం ఏం చెయ్యక్కర్లేదు. అండ్ ఇక్కడ తేజోస్ ట్రాన్సాక్షన్ హ్యాష్ అని ఉంది కదండి, సో దీన్ని మనం తేజోస్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. సో మీ తేజోస్లో ఎక్కడి నుంచి అయితే మీరు ఇప్పుడు సపోజ్ ఈ ట్రాన్సాక్షన్ మీరు చేశారు, సో ఈ ట్రాన్సాక్షన్కి మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది, ఒకటి మన ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ట్రాన్సాక్షన్ ఇది అన్నది ఇది ఆపరేషన్ ట్రాన్సాక్షన్ హ్యాష్ కీ అన్నది ఇది. సో ఈ కీని మనం కాపీ చేసుకొని దీన్ని మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ట్రాన్సాక్షన్ హ్యాష్ అన్నమాట, తేజస్ ట్రాన్సాక్షన్ హ్యాష్. తర్వాత ఎన్ని ఈసెన్స్ అన్న ట్రాన్స్ఫర్ చేశారో అది మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ మన తేజస్ రిసీవింగ్ డాజ్ కాయిన్ అడ్రస్ అంటే మన బినాన్స్లో ఉన్న డాజ్ కాయిన్ అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాం, డాజ్ ఈ డాగ్ ఇది. ఓకే, అండ్ తర్వాత మనం మన ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇస్తాం యాజ్ యూజువల్గా, అండ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు నేను మీకు ఇదంతా కూడా ఆల్రెడీ చాలామంది నిన్న చాలామంది ఈ వ్యాలెట్ అడ్రస్కి అయితే అమౌంట్ అనేది వేయడం జరిగింది. సో ఇక్కడ మన అడ్రస్ని ఒకసారి సెర్చ్ చేసి చూద్దాము. సో మీకు ఎంతమంది దాంట్లో అమౌంట్లు వేశారన్నది మీకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీరు చెక్ చేసుకొని మీరు మళ్ళీ మీ చేసిన విత్డ్రావల్ని ట్రాన్సాక్షన్ కీని కూడా మీరు ఇక్కడ అప్డేట్ చేసి మీ కాయిన్స్ తాలూకా డీటెయిల్స్ మీరు చూపించుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, వీళ్ళందరూ డిపాజిట్ చేస్తారు. 5 మినిట్స్ బ్యాక్ 25 ECNs, 1 lakh ECNs, 10 మినిట్స్, 1000, 50, 500, 48, 6000. వీళ్ళందరూ కూడా నిన్న చేసిన వాళ్ళందరూ కూడా, ఇది ఎవరైతే మార్చి 11th చేశారు వీళ్ళందరూ కూడా క్యాజువల్గా కొట్టేశారు, ఇదే ట్రాన్సాక్షన్ చేసామంటే చేసామన్నట్టు. సో వీళ్ళందరూ కూడా మీ తాలూకా హ్యాష్ కీస్, సో ఈ ట్రాన్సాక్షన్ తాలూకా హ్యాష్ కీ ఉంటుంది. సో ఈ హ్యాష్ కీ వచ్చేసి మనకి ఇదిగండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇది ఈ ట్రాన్సాక్షన్ తాలూకా హ్యాష్ కీ. దీని మీద కంట్రోల్ పట్టుకొని మీరు లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకొక ట్యాబ్ అన్నది ఓపెన్ అయ్యి దీంట్లో మీకు ఫుల్ హ్యాష్ కీ అనేది వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ONZ, ఇక్కడ మీకు పైన URL చూపిస్తుంది కదా, ఇది హ్యాష్ కీ అనమాట. ఈ హ్యాష్ కీని మీరు కాపీ చేసుకొని దీన్ని ఇక్కడ మెన్షన్ చేసి హ్యాష్ కీ దగ్గర మీరు పెట్టిన అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసుకొని మీరు ట్రాన్స్ఫర్ కొడితే మీరు నిన్న పెట్టినవి కూడా మీకు ఇవాళ అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇది. సో ఇప్పుడు మనం ఒకటి ట్రయల్ వర్షన్ ఒకటి చూద్దాం. నేను ప్రజెంట్ అయితే కొన్ని కాయిన్స్ అనేది పంపిద్దాం అనుకుంటున్నాను. సో దీనికి మనకి మెయిన్గా కావాల్సింది ఈ ఒరాకిల్ వెబ్సైట్, టెంపుల్ తేజస్ వ్యాలెట్ అండ్ మన ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. సో ఈ మూడు కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ ఇక్కడ మనం నా అకౌంట్ ఇది నా మెయిన్ అకౌంట్లో నేను నాకు దీని నుంచి బ్యాలెన్స్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ విత్డ్రాల్ వ్యాలెట్ ఉంది కదండి, ఇక్కడ నాకు ఈ అమౌంట్స్ నాకు విత్డ్రాల్స్ అన్నవి వచ్చాయి. ఓకే, సో నేను ఇప్పుడు ఒకసారి ఈ అమౌంట్స్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసి దీనికి ఇంటూ డివైడెడ్ బై 0.5 కొడతాను. కొట్టి ఆ వాల్యూకి ఏది వచ్చిందో ఆ దాన్ని నేను అక్కడ మెన్షన్ చేసేస్తాను. ప్లస్ 416.42 ప్లస్ 0.5. సో నాకు ఈ అమౌంట్ అయితే ఇందులో వచ్చింది. సో డివైడెడ్ బై 0.5 డాలర్కి మనకు ఒక్కొక్క ఈసీఎన్ కాయిన్ అనేది వచ్చింది కాబట్టి సో డివైడెడ్ బై 0.5 వేసుకుంటాం. సో ఈ వాల్యూ ఆఫ్ ఈసీఎన్స్ నేను దీంట్లో దానికి ట్రాన్స్ఫర్ కొట్టాలి. ఓకే, సో ఈ వాల్యూని కాపీ చేసుకుంటున్నాను 2937.72. నేను హోమ్ పేజ్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ డిపాజిట్ కన్ఫర్మేషన్ కొడుతున్నాను. సో ఇక్కడ ఆ వాల్యూ ఎంటర్ చేస్తాను. అండ్ అలాగే డాజ్ కాయిన్ అడ్రస్ ఇవ్వాలి కదా, సో ఇది మనం బినాన్స్ నుంచి తీసుకుందాము, లేకపోతే మీకు ఎవరికి ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ని తీసుకోండి. డాగీ అడ్రస్ మాత్రమే తీసుకోవాలి మనం. సో కొంత ఇంకా దాని మీద క్లారిటీ అయితే ఇవ్వలేదు, డాగీ కాయిన్ అడ్రస్ తీసుకోవాలా లేకపోతే BEP20 అడ్రస్ తీసుకోవాలా, ఏ అడ్రస్ తీసుకోవాలన్నది. సో అక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మనం
ఏ అడ్రస్ ఇచ్చినా కూడా నాకు తెలిసి దానికి అమౌంట్ వస్తుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే ఓవర్ వ్యూ, ఇక్కడ మనకి ఫియాట్ అండ్ స్పాట్ అని ఉంది కదా, సో దీంట్లో మనం ఈ ఫియాట్ అండ్ స్పాట్ మీద క్లిక్ చేసి, సో ఇక్కడ క్రిప్టో డిపాజిట్స్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసి ఇక్కడ కాయిన్ అనేది సెర్చ్ చేయాలి. సో ఇక్కడ సెర్చ్ కాయిన్ DOGE, సో ఈ డాగీ కాయిన్ అనేది మనం క్లిక్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ మొత్తం 3 టైప్స్ ఆఫ్ అడ్రస్ ఉన్నాయి. సో వాళ్ళు డాగీ కాయిన్ ఇస్తారు కాబట్టి నేను డాగీ కాయిన్ బ్లాక్ చేయని చెక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఇది కాపీ చేసుకొని ఇక్కడ నేను అన్నది మెన్షన్ చేస్తున్నాను. ఓకే, అండ్ తర్వాత ఇక్కడ నేను హ్యాష్ కీ ఇవ్వాలి కదా. సో ఫస్ట్ ఇక్కడ ఈ హ్యాష్ కీ ఎలా వస్తుంది అంటే ఈ టెంపుల్ తేజస్లోకి వెళ్ళి, నేను ప్రజెంట్ ట్రయల్ వర్షన్ కాబట్టి నేను టోటల్ అమౌంట్ ఎంటర్ చేయట్లేదు. నేను ఒక 20 ECNs మాత్రమే ఎంటర్ చేస్తాను, అండ్ దాని తాలూకు ECNs కూడా. అండ్ ఇక్కడ నేను సెండ్ క్లిక్ చేసి, ఓకే, ఈ రిసిపెంట్ అడ్రస్ దగ్గర ఇక్కడ ఉన్న ఈ పూల్ అడ్రస్ని నేను మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఈ పూల్ అడ్రస్ మెన్షన్ చేసి ఇక్కడ 20 ECNs ఎంటర్ చేస్తాను, అండ్ ఇది సెండ్. ఓకే, వన్ సెండ్ క్లిక్ చేయండి, కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఈ కన్ఫర్మేషన్ మనం ఇచ్చేస్తే అయిపోయింది. ఇక్కడ చూడండి ఆపరేషన్ హ్యాష్ అని ఉంది కదా ఇక్కడ, సో ఇదే మన హ్యాష్ కీ. సో ఇక్కడ మీరు కంట్రోల్ పట్టుకొని ఈ ఆరో మీద క్లిక్ చేస్తే మీకు ఆ లింక్ మాత్రమే మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, సో ఈ పైన URLలో అదే లింక్ వచ్చింది. ఓకే, సో ఇది ఆపరేషన్ డజంట్ ఎగ్జిస్ట్ అంటుంది, ఎందుకంటే ఇంకా ట్రాన్సాక్షన్ పూర్తిగా సక్సెస్ఫుల్ అవ్వలేదు కాబట్టి. సో అది ఇంకా ప్రాసెసింగ్లో ఉంది. ఇదిగోండి ఇప్పుడు జనరేట్ అని చూసారా, 20 ECNs నేను ఈ అడ్రస్కి ట్రాన్స్ఫర్ చేశాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు మీ కీ అన్నది జనరేట్ అయింది. సో ఈ కీని మీరు ఇక్కడ మెన్షన్ చేసుకొని, ఓకే, 20 ECNs అండ్ రిసీవింగ్ అడ్రస్ మెన్షన్ చేస్తారు. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్లో మీరు మీ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇచ్చుకుంటారు, ఇచ్చి ట్రాన్స్ఫర్ కొడతారు. సో ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్. సో ఇది ప్రొసీజర్ ఆఫ్ డిపాజిటింగ్. అండ్ మనకి ఈ డాగీ అడ్రస్ ఏదైతే మనం డాగీ అడ్రస్ ఇచ్చామో దానికి కాయిన్స్ అనేవి మాత్రం మనకి నెక్స్ట్ మంత్ 7th తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇది ప్రొసీజర్. ఓకేనా, సో వన్స్ మీరు ఒకసారి విత్డ్రాల్ అనేది పెడితే మళ్ళీ మీకు దాని నుంచి విత్డ్రాల్ అనేది అయ్యేటట్టు లేదు ఇంకా. సో చూసుకొని అందరూ కూడా ఆలోచించి పెట్టుకోండి. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, వన్స్ మీరు గనక ఈ అమౌంట్స్ ఇప్పుడు మీరు డిపాజిట్ చేసేసారు, సో మీరు ఇప్పుడు ఈ వ్యాలెట్లో EFF, సో ఏదైతే మనం వ్యాలెట్కి మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఈ వ్యాలెట్లో, ఇక్కడ మీరు చూస్తున్నాక 60,000, 10, 1 lakh, 2 lakhs, సో ఇవి గనక 10 lakhs డిపాజిట్ దాటిపోతే మనిషికి ఒక ECN కాయిన్కి ఒక డాజ్ కాయిన్ మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు డిపాజిట్ చేసేటప్పుడు ఇది చెక్ చేసుకోండి ఒకసారి, ఈ వాల్యూస్ని చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు మీ కాయిన్స్ని డిపాజిట్ అనేది చేసుకోండి. సో టోటల్ ఒకవేళ ఈ వ్యాలెట్ అడ్రస్లో మీకు చూడండి 21 lakhs, ఇది వేరే. సో దీంట్లో టోటల్ రిసీవ్డ్లోకి వెళ్తే మీకు కాయిన్ తాలూకా పూర్తి వాల్యూ చూపిస్తుంది. డెలిగేషన్స్ ఇక్కడ, సో టోకెన్స్, సో ఇక్కడ చూడండి 2,77,707 ECNs దీంట్లో ఆల్రెడీ డిపాజిట్ అయి ఉన్నాయి. సో ఇది గనక ఒకసారి 10 lakhs దాటాయి అనుకోండి, అంటే 1 million దాటింది అనుకోండి, మనిషికి ఒక ECNకి ఒక డాజ్ కాయిన్ మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది. సో వన్స్ ఇది 10 million దాటిందంటే కనుక నన్ను అడిగితే ఎవరు డిపాజిట్స్ ఇంకా చెయ్యొద్దు. చేసి మీరు మీతో పాటు మీ కిందన ఆల్రెడీ డిపాజిట్ చేసిన వాళ్ళ వాల్యూని కూడా మీరే తగ్గించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఒక డాజ్ కాయిన్ ప్రజెంట్ వచ్చేసి ఓన్లీ 9 rupees మాత్రమే ఉంది. సో మీరు ఇక్కడ ఎక్స్చేంజెస్లో చూస్తే ఒక డాజ్ కాయిన్ వాల్యూ బినాన్స్లో 0.1, అంటే 9 rupees అప్రాక్సిమేట్గా ఉందండి. సో మీరు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళ దాని మీద మీరు మళ్ళీ మీరు ఇచ్చేయడం వల్ల, సో వాళ్ళకి వచ్చే 9 rupees, అంటే మనకు 35 rupees ఒక ECN కాయిన్ అని ఇచ్చారు, కానీ ఇక్కడ 9 rupees మనం ఒక ECN కాయిన్ విత్డ్రా చేసుకున్న వాళ్ళం అవుతాం. సో ప్లీజ్ ఎవరు కూడా 10 million దాటిన తర్వాత 1 million దాటిన తర్వాత ఎవరు కూడా డిపాజిట్ చేయొద్దు. మనం మళ్ళీ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో మనం తీసుకునే ఛాన్సెస్ పెట్టుకుంటే మీకు మంచిది, కింద ఉన్న ఆల్రెడీ డిపాజిట్ చేసిన వాళ్ళకి కూడా మంచిది. సో మీరు ఇప్పుడు 9 rupees తీసుకున్నారనుకుంటే మీరు పెట్టిన వాల్యూ $35, 35 rupees. ఓకే,
మీరు తీసుకున్న వాల్యూ 35 రూపీస్, దాంట్లో నుంచి డివైడెడ్ బై 50% వేసుకున్నా కూడా మనం మనం కనీసం సారీ 35 ఇంటూ 50%, సో మీరు 50% అంటే కనీసం 17 రూపీస్కే నమ్ముకుంటే మీకు వచ్చిన ఈసెన్ వాల్యూలో సగం అమౌంట్ అనేది మీకు వస్తుంది. సో మీరు అలా కాకుండా మీరు 35 రూపీస్ని మీరు ఆల్రెడీ ప్రజెంట్ 9 రూపీస్ ఉంది, అంటే మనం అమ్మేది 35 డివైడెడ్ బై 9, సారీ 35 డివైడెడ్ బై 9 ఇంటూ 100. సో ఇలా చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 38%కి మీరు మీ ప్రొడక్ట్ సేల్ అనేది చేస్తున్నారు, అంటే మీరు పెట్టిన 1 లాక్కి మీకు 38,000 మాత్రమే వస్తుంది. సో ప్లీజ్ గాయస్ ఈ పాయింట్ కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకొని ఈ కాయిన్స్ లిస్ట్ చెక్ చేసుకొని ఈ టోకెన్స్ లిస్ట్ చెక్ చేసుకొని మాత్రమే మీరు మీ వాల్యూ అనేది డిపాజిట్ చేసుకోండి. అనవసరంగా మీతో పాటు పక్కన వాళ్ళ కాయిన్స్ని కూడా పోగొట్టద్దు. సో మై సిన్సియర్ రిక్వెస్ట్, ఎందుకంటే ఇప్పుడు అందరికీ డబ్బులు కావాలి, ఎవరికి వద్దనేది లేదు. సో కొంచెం చూసుకొని చేయండి ఎవరైనా కూడా. నేను ఇప్పుడు 20 కాయిన్స్ అనేది నేను దీంట్లో డిపాజిట్ చేశాను. సో ఇక్కడ ఆపరేషన్స్లోకి వస్తే ఆల్లో నా 20 కాయిన్స్ ఇక ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా నా 20 కాయిన్స్. సో ఇది నేను చేసిన 20 కాయిన్స్, అండ్ ఇక్కడ కూడా మీకు అది అయిపోయింది. అండ్ ఇంకొకటి, ఒక్కసారి మీరు రిక్వెస్ట్ ప్లేస్ చేస్తే మళ్ళీ మీరు రిక్వెస్ట్ ప్లేస్ చేసే ఆప్షన్ ఉండదు. సో చూసుకొని చేయండి, టెస్టింగ్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గాయస్, దట్స్ ఇట్. సో మీకు మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని అలాగే దీంట్లో డిపాజిట్ చేసుకొని ఎవరి అమౌంట్ వాళ్ళకి వచ్చేటట్టుగా చూసుకోండి. సపోజ్ మీరు కనుక 10 మిలియన్ కన్నా ఎక్కువ కాయిన్స్ డిపాజిట్ అయితే మనిషికి 18 రూపీస్ కన్నా ఎక్కువ రాదు. సో మనము 10 లాక్స్ కన్నా మనం ఎక్కువ కాయిన్స్ డిపాజిట్ అవ్వకుండా చూసుకుందాము. సో దానివల్ల అందరికీ బెనిఫిట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్, దట్స్ ఇట్. అందరికీ మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.